ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చాముండేశ్వరి మాత అనగానే అందరికీ మైసూరు దేవత గుర్తుకొస్తుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయే మాతా దేవి విగ్రహం విశ్వంలోనే అతిపెద్ద పంచలోహ విగ్రహం ఈ మాతా చాముండేశ్వరి ఆలయం ఎక్కడ ఉంది అక్కడ జరిగే మహిమలేమిటి అనేవి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను మాతా చాముండేశ్వరి అతిపెద్ద విగ్రహం మరియు అద్భుతమైన శక్తివంతమైన ప్రదేశం ఇది పద్దెనిమిది చేతులతో అరవై అడుగుల దేవి విగ్రహం తప్పక చూడాల్సిందే మాటల్లో చెప్పలేము ఇది పంచలోహ మిశ్రమాలతో తయారు చేయబడిన ప్రపంచంలోని ఎత్తైన విగ్రహంగా చెప్పబడుతుంది ఈ ఆలయం పేరు చాముండేశ్వరి ఆలయం ఇది చన్నపట్న తాలూకా హుబ్లీలోని గౌడగెరే గ్రామంలో ఉంది ఈ అమ్మవారి మహిమ కారణంగా జనాలు ఇక్కడకు తండోపతండాలుగా వస్తున్నారు అలాగే వారి కోరికలు కూడా తీరుతున్నాయి ఇక్కడకు భక్తులు అమ్మవారి దీవెనలు పొందడానికి మరియు వారి సమస్యల నుండి ఉపశమనం పొందడానికి ఎంతో ఆశతో ఉత్సాహంతో వస్తారు అలాగే అమ్మవారు కూడా వారిని అలాగే దీవిస్తుంది ఇక్కడి చాముండేశ్వరి మూర్తి సుమారు ముప్పై ఐదు వేల కేజీల బరువుతో భూమి మీద ఉన్న అరవై అడుగుల ఎత్తు పద్దెనిమిది చేతులతో కలిగి ఉన్న ఏకైక అతిపెద్ద విగ్రహం ఇది ఇత్తడి రాగి వెండి బంగారం ఇనుము అనే పంచలోహాలతో నిర్మించిన విగ్రహం ఇది చూడడానికి కౌంశ విగ్రహం మాదిరి ఉంటుంది ఈ మూర్తిని నిర్మించాలనేది అఘోరీల ప్రేరేపణ వల్ల రెండువేల పదకొండులో వారు చెప్పినట్లుగా రెండువేల పద్దెనిమిదిలో ఈ విగ్రహాన్ని చేయటం ప్రారంభించారట రెండువేల ఇరవై ఆగస్టు ఎనిమిదవ తేదీన దీనిని లోకార్పణ చేయటం జరిగింది ఈ విగ్రహం చేయడానికి కావలసిన పంచలోహాలు ఎలా వచ్చాయి అంటే ఇక్కడ ఆదిదేవత శక్తిదేవత అయిన తల్లి చాముండేశ్వరి మైసూరు కులదేవత పూర్వం కృష్ణరాజు వడియార్ కేఆర్ఎస్ కట్టేటప్పుడు ఇక చివరకు వచ్చేసింది అనేసరికి ఖజానా ఖాళీ అయిపోయిందట అప్పుడు ఎలా అని ఆలోచిస్తూ ఆయన దగ్గర ఉన్నదంతా ఇచ్చేశారట అలానే ఆయన రాజ్య ప్రజలు కూడా తలో ఇంత వేసుకుని కేఆర్ఎస్ని పూర్తి చేశారట అలానే ఇక్కడ ప్రజలు కూడా తమ ఊరి దేవత అని వాళ్ళ ఇంట్లో ఉండే వెండి బంగారం రాగి ఇత్తడి ఇలా వారు ఇవ్వడమే కాక చుట్టూ ఉండేవారితోనూ తెలిసిన వారితోనూ వారి చుట్టాలను కూడా పిలిచి వారితో కూడా వారి దగ్గర ఉన్నవి ఐదు లోహాలను సమర్పించారట అలా ఈ దేవి విగ్రహం పూర్తయింది ఎక్కడా లేని విధంగా ఈ అమ్మవారికి పద్దెనిమిది ఉన్నాయి ఈ పద్దెనిమిది చేతులు ఏంటి అంటే పీఠాలు పద్దెనిమిది ఉన్నాయి కదా ఈ ఒక్కొక్క చెయ్యి ఒక్కొక్క శక్తిపీఠానికి సంకేతమట పద్దెనిమిది ఒక్క రోజులో చూడలేం కదా ఇక్కడకు వచ్చి అమ్మవారిని దర్శిస్తే అన్ని పీఠాలు దర్శించిన పుణ్యం లభిస్తుంది అనేది అఘోరీలు చెప్పిన విషయం పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఎంత శక్తి అయితే ఉందో అంతే శక్తి ఇక్కడకు వచ్చి ఈ క్షేత్రాన్ని దర్శిస్తే పొందవచ్చు ఇంకో ప్రత్యేకత ఏమిటంటే ఈ మూర్తిని ప్రతిష్ఠించే ముందు ఈ అమ్మవారి రెండు కాళ్ల మధ్యలో సప్త నదుల నీరు సప్త సరోవరాల నీరు సప్త పుణ్యక్షేత్రాల నీరు ఇలా డెబ్బై రెండు క్షేత్రాల నీరును తెచ్చి దేవి పాదాల కింద పెట్టి ఈ దేవిని ప్రతిష్ఠించారట అందుకే ఈమె అత్యంత శక్తివంతమైన దేవత అని చెప్తారు ఇక ఇక్కడ బసవన్న చాలా ఫేమస్ ఇక ఇక్కడ బసవప్పకు పాదపూజ జరుగుతుంది పాదపూజ జరిగిన తరువాత బసవప్ప లోపలికి వెళ్ళి దేవి దర్శనం చేసుకొని వస్తుంది అలా వచ్చిన బసవప్ప బయట భక్తులు పడుకొని ఉంటారు వాళ్లు ఏ కోరికైతే కోరుకున్నారో అది అవుతుంది అంటే మీద నుంచి దాటుకుంటూ పోతుంది లేదు అంటే మీద నుంచి దాటకుండా ఆగిపోతుంది అలా వారి కోరిక నెరవేరుతుందో లేదో బసవప్ప చెప్తుంది ఇక్కడ వెనక ఒక బసవప్ప విగ్రహం ఉంటుంది అక్కడ అందరూ కొబ్బరికాయలను సమర్పిస్తారు ఇక్కడ బసవప్పకు ఏదైనా కోరిక కోరుకుని ఏడు వారాలు ఏడు కొబ్బరికాయలు ఇస్తాము అని మొక్కుకుంటే అది ఏడు వారాల్లోపు తీరిపోతుందట దీనిని నడయాడే దైవంగా చూసేవారట లక్షాంతర భక్తులు వాళ్ళ ఇంటి ఆరాధ్య దైవం ఈ బసవప్ప ఇది కాలం చేసి శివైక్యమంది ఇప్పుడు ఉన్నది రెండవ బసవప్ప ఈ బసవప్పను మొక్కుకుని వెళ్లాము అంటే అది ఖచ్చితంగా వంద శాతం జరుగుతుందట ఇప్పుడున్న కూడా చాలా శక్తివంతమైనది ఇక ఈ ఆలయ చరిత్ర ఏమిటంటే కొండేళ్ల క్రితం తన పొలంలో ఒక పిల్లవాడు తన స్నేహితులతో కలిసి ఆడుకుంటూ కొన్ని ఇటుకలతో కొమ్మలతో ఆకులతో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించాడట అందులో పూజించటానికి దేవుడి విగ్రహం కావాలి కదా ఆ కుర్రాడు దేవుడి విగ్రహాన్ని తీసుకుని వస్తానని చెప్పి ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో అతనికి లోహంతో చేసిన అతి చిన్న దేవి విగ్రహం కనిపించింది అతను దానిని ఎత్తుకుని ఆలయం మధ్యలో ఉంచగా అది చాలా చిన్నదిగా కనిపించింది అప్పుడు ఆ కుర్రాడు తన నుంచి పెద్ద దేవి ఫోటో తీసుకుని వస్తానని వెళ్ళి పెద్ద ఫోటో తెచ్చి పూజలు చేశాడట అలా పూజ చేసిన తరువాత ఆ పిల్లవాడు తప్పి పడిపోయాడట ఆ రోజు నుంచి ఆ పిల్లవాడు చాలా బలహీనంగా కనిపించేవాడు అదీగాక ప్రతిరోజు మూర్చపోతూ ఉండేవాడు దాంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు హాస్పిటల్స్కి తీసుకెళ్లారు వారు ఆ బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారు దాంతో వారు ఇది చేతబడి అనుకుని మంత్రగత్తెలను మంత్రగాళ్లను సంప్రదించారు కానీ ఆ అబ్బాయికి మాత్రం నయం అవ్వలేదు అప్పుడు ఒక జ్యోతిష్కుడు వచ్చి అబ్బాయిని అతని జాతకాన్ని పరిశీలించి మీ అబ్బాయి పూర్తిగా క్షేమంగా ఉన్నాడు మరియు అతనికి ఎటువంటి అనారోగ్యం లేదు ఎవ్వరూ చేతబడి చెయ్యలేదు మీ ఇంటి దేవత అయిన చాముండేశ్వరిదేవి అనుగ్రహంతో అతను దివ్యదృష్టిని పొందాడు అందుకే అతను ట్రాన్స్లో ఉంటాడు దానిని పట్టవద్దు అని చెప్పాడు ఆ తరువాత ఆ పిల్లవాడు అలా ట్రాన్స్లో ఉండగానే ముందుగా జరిగేవి చెప్పటం ప్రారంభించాడు అతని మాటలన్నీ నిజం అవ్వడం ప్రారంభమయ్యాయి ఇవన్నీ చూసిన గ్రామస్థులు మొదట్లో ఆశ్చర్యపోయారు తరువాత నమ్మడం మొదలుపెట్టారు ఒకరోజు ట్రాన్స్లో ఉండగానే బాలుడు పొలం పక్కన తనకు ఆలయాన్ని నిర్మించాలని చాముండేశ్వరిదేవి ఆజ్ఞాని అతని తల్లిదండ్రులకు చెప్పాడు దాంతో వారు అక్కడి ప్రజలు కలిసి ఒక చిన్న సాధారణ ఆలయాన్ని నిర్మించారు ఆ రోజు నుంచి ఆ బాలుడు చిన్న గుడి పూజారి అయ్యాడు అలా మల్లేష్ తన ఇరవై సంవత్సరాల వయసు తరువాత ఆలయ సంరక్షణ బాధ్యతలు తీసుకున్నాడు శ్రీ చాముండేశ్వరిదేవి ఆలయంలోని పవిత్ర గర్భగుడిలో ఉన్నది ఆ బాలుడికి కనిపించిన చిన్న విగ్రహమే అతను గర్భగుడిలోకి అడుగు పెట్టగానే అతనికి అమ్మవారు చిన్న పాపలా పట్టులంగా ధరించి కనిపించి విగ్రహంలో కలిసిపోతుందట ఆ తరువాత అతనికి ఏమీ జ్ఞాపకం ఉండదు ఇక అతను భక్తులను వారి పేరుతో చూడకుండానే పిలుస్తాడు వారి సమస్యలను వ్యక్తిగతంగా చెప్పటమే కాక వాటికి పరిష్కారాలను కూడా ఇస్తాడట చాముండేశ్వరి ఆలయం దేవీ విగ్రహం మరియు బసవలకు ప్రసిద్ధి చెందినది ఈ ఆలయం పొలం లోపల ఉంది ప్రధాన ఆకర్షణ చాముండేశ్వరి దేవి విగ్రహం పద్దెనిమిది చేతులతో అరవై అడుగుల దేవి విగ్రహం తప్పకుండా చూడాల్సింది ఐదు లోహాల మిశ్రమాలతో తయారు చేసిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా చెప్పబడుతుంది ఇక్కడ ఉన్న ఆలయం చాలా శక్తివంతమైనదిగా ఆ గ్రామ ప్రజలు భావిస్తారు ఇంకా ఇక్కడ తాళపత్రాల్లో చూసి జోష్యం కూడా చెప్తారు ఆదివారము మంగళవారము శుక్రవారము మాత్రమే చెప్తారు అలాగే ఈ ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బసవ మల్లేష్ స్పృహలో ఉన్నప్పుడు ఇది శక్తివంతంగా ఉంటుంది అతను ట్రాన్స్లో ఉన్నప్పుడు ఇది మామూలుగా ఉంటుంది మల్లేష్కి ఎన్ని శక్తులైతే ఉన్నాయో ఈ బసవకు కూడా అన్నే శక్తులు ఉన్నాయి వీరు ఇద్దరూ కూడా కలిసే పనిచేస్తారు ఎలాగంటే ఆ గ్రామంలో ఉండే ఒక రైతు తన పొలంలో చాలా నష్టపోతున్నాడు ఎందువలన అని మల్లేష్ని ట్రాన్స్లో ఉండగా అడుగగా చేతబడి ప్రయోగించారని చెప్పాడు రైతు పొలం చాలా పెద్దది ఎలా కనుక్కోవాలి అని మల్లేష్ని అడగగా అతను బసవని పొలానికి పంపాడు అది పొలం అంతా తిరిగి ఒకచోట ఆగిపోయి కొమ్ములతో నేలను కొట్టింది అక్కడ తవ్వి చూడగా చేతబడి పదార్థాలు కనిపించాయట మంత్రతంత్రాల బారిన పడిన ప్రజలకు ఈ ఆలయం అభయం ఇక డబ్బు కొరత ఉన్నవారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే డబ్బు కొరత ఉండదు విషయం ఏమిటయ్యా అంటే మల్లేష్ను గ్రామస్తులు కూడా స్వామీజీగా పరిగణించరు అతడిని ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల కుర్రాడిగానే చూస్తారు ఇక బసవ అయితే భక్తులకు దీవెనలు ఇవ్వడం వారి కష్టాలను అధిగమించటం ఆలయానికి కొత్త అర్చకులను నియమించడం పాదపూజ చేయించుకోవటం భక్తులను దాటి వారి కోరికలు నెరవేరుతాయో లేదో చెప్పటం బసవ చేసే అద్భుతాలు సాక్షాత్తుగా శ్రీ చాముండేశ్వరి అమ్మవారే బసవ రూపంలో వచ్చి ప్రజల కష్టాలను తీరుస్తుంది అని నమ్ముతారు ఇక్కడకు కాలినడకన వచ్చే కూడా కారులో వచ్చే అంతా కోటీశ్వర్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయట అందుకే వీలైతే ఈ అమ్మవారిని దర్శించుకోండి మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దాట్ టేక్ కేర్ బై బై థ్యాంక్ యూ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్